ప్రైస్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మార్కు సువార్త 11:25. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నాడల, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వానికి క్షమించుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకెవరి మీదైనా విరోధ భావం మనం కలిగి ఉన్నప్పుడు, లేదా ద్వేషం, కోపం ఇటువంటివి మనం కలిగి ఉన్నప్పుడు, మనం నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేయకముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి, వాళ్ళని మనం క్షమించాలి అని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. వాక్యం ఉంది కదా, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు అని. కాబట్టి మనం క్షమించే వరంగా ఉండాలి. ఈనాటి క్రైస్తవులు చాలా తేలిగ్గా పరలోకమందున్న మా తండ్రి అని పరలోక ప్రార్థన చాలా తేలిగ్గా చేసేస్తాం. కానీ ఆ ప్రార్థనను మనం దానిలో చూస్తే కనుక, మేము మా అపరాధములు, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములు క్షమించిరి, మేము ఎవరినైతే ఎలాగైతే క్షమిస్తున్నామో అలాగే మీరు మమ్మల్ని క్షమించండి అని పరలోక ప్రార్థన స్పష్టంగా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయకముందు ప్రతిసారి కూడా ఇతరులను క్షమించే మనసు మనకు ఉండాలి. మనం క్షమించకపోతే మన పాపాలను దేవుడు, మనం దేవుని ముందు ధైర్యంగా వెళ్ళలేం. ప్రభువా నన్ను క్షమించు అని దేవుని మనం అడగలేం. కాబట్టి ఇతరులను క్షమించే మనసు మనకు ఉండాలి, మనకి ద్వేషం ఉండకూడదు. అలాగే వాక్యం చెప్తుంది కదా, తన సహోదరిని ద్వేషించేవాడు నరహంతకుడు, అతని యందు నిత్య జీవం ఉండదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇతరుల ఎడల మనకి ద్వేషం ఉండకూడదు. ఈనాటి క్రైస్తవులు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తారు, అలాగే కొన్ని సంవత్సరాలుగా అనేక మంది వ్యక్తులతో శత్రుత్వాన్ని కలిగి ఉంటారు, కోపం, ద్వేష స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు, అటువంటి లక్షణాలు కలిగి ఉండి ప్రార్థించకూడదు. చాలామంది అనుకుంటారు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం, మా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు, దేవుడు ఎందుకు మా జీవితాల్లో కార్యం చేయడం లేదు, ఎందుకు మేము ఇలాగే ఉంటున్నాం, ఎందుకు మా పరిస్థితులు మారట్లేదంటే, వాక్యానుసారమైన జీవితం మనలో లేకపోతే, మనలో ఉన్న లోటుపాట్లను మనం సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే నిజమైన ఆశీర్వాదాన్ని మనం ఎప్పటికీ పొందుకోలేం. కాబట్టి మన శత్రువులను మనం క్షమించాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరి ఏళ్ళైనా మనకి విరోధ భావం ఉంటే, ఇక్కడ రీజన్ అడగట్లే ఎందుకు ద్వేషిస్తున్నాం, ఎందుకు కోపపడుతున్నాం, కారణం ఏంటని దేవుడు అడగట్లే. బైబిల్లో ఏ వచనంలో కూడా నిన్ను నీ మీద కోపపడిన వారు, నేను ద్వేషించేవారు, నీవు ద్వేషిస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్స్క్యూజ్ అని బైబిల్లో ఎక్కడా లేదు. కాబట్టి అవతల వ్యక్తిలో లోపం ఉన్నప్పటికి కూడా మనం క్షమించాలి. దేవుని ముందు మనం రీజన్లు తీసుకెళ్ళడం కదా, అట్లా అనుకుంటే మనం భయంకరమైన పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. కాబట్టి క్షమించే మనసు మనందరికి కూడా ఉండాలి. ద్వేషించే మనసు మనం కలిగి ఉండి, వ్యతిరేకమైన మనసు కలిగి ఉండి, మనం ఇటువంటి భావాలు కలిగి ఉండి ప్రార్థన చేస్తే దానికి మనం జవాబు పొందుకోవడం చాలా కష్టం. మనం ఆత్మీయంగా ఎదగాలి, దేవుని సన్నిధిలో ఉన్న ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనలో ఉన్న లోపాలను మనం సరిచేసుకోవాలి. ఎవరి మీద కూడా కోపాన్ని మనం ఉంచుకోకూడదు. అట్లాగే వాక్యం చెప్తుంది, సఖ్యమైతే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండమని. సమాధానపరచువారు ధన్యులని వాక్యం చెప్తుంది. కాబట్టి అందరితో కూడా సమాధానంగా మనం ఉండడం కష్టమైన పరిస్థితి అయినప్పుడు కూడా వాక్యం చెప్తుంది కాబట్టి మనం దాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రయత్నించాలి. అందరితో కూడా సమాధానంగా ఉండాలి. మన కోపం ఎప్పుడు కూడా ఎక్కువ కాలం ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఎలా సూర్యుడు ఉదయించి అస్తమించే వారికి మాత్రమే మన కోపం ఉండాలి. సంవత్సరాల తరబడి కోపం పెట్టేసుకుని చాలామంది క్రైస్తవులు మనం చూస్తే కనుక ప్రార్థనకి వెళ్ళి వస్తారే అని వారిని తిట్టేవారు, వారి శత్రువులు ఎదురొస్తే ముఖం పక్క దిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వారితో మాట్లాడడానికి ఇష్టపడరు, వారిని క్షమించడానికి ఇష్టపడరు. నాకెంత ద్రోహం చేశారో మీకేం తెలుసండి అని చెప్పని పెద్ద పెద్ద సాకులు మనం చెప్తూ ఉంటాం. కానీ వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనం ప్రార్థన చేసే ప్రతిసారి మనకి ఎవరి మీదైతే ఈ విరోధ భావం ఉందో, ఎవరి మీదైతే మనకు కోపం ఉందో, వారు మనం క్షమించడానికి ఇష్టపడాలి. క్షమించకుండా మనం ప్రార్థన చేయకూడదు. కాబట్టి ఇది దేవుని చిత్తంలో ఉన్న ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, వాక్యం చెప్తున్న ప్రార్థన. కాబట్టి వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యానుసారమైన ప్రార్థన మనందరం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మేము నిలబడి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఎవరి మీదైతే మేము కోపపడుతున్నామో, ఎవరి మీదైతే మాకు విరోధమైన భావం ఉందో, ఎవరినైతే మేము ద్వేషిస్తున్నామో, వారిని అందరినీ క్షమించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అతి కష్టమైన పని ప్రభువా క్షమించడం. నోటి మాట మేము చెప్పినప్పుడు కూడా మా మనసులో ఉన్న ద్వేషాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం తండ్రి.
నాయన రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తున్నట్లుగా పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా నాయన క్రీస్తు ప్రేమ మా హృదయాల్లో ధారాళంగా కృమ్మరించబడుతుందని వాక్యం చెప్తున్నట్లుగా మా హృదయాల్లో మీ ప్రేమ నింపండి ప్రభువా. మా ద్వారా మీ ప్రేమ ప్రవహించుటకు సహాయం చేయండి. మీ ప్రేమ ద్వారా మేము ఇతరులను ప్రేమించడానికి, మీ వల్ల ఇతరులను ప్రేమించి వారిని క్షమించడానికి సహాయం చేయమని ప్రభువా. మేము ఎన్నో మార్లు తప్పులు చేసి మీ దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతున్నప్పుడు మీరు ఏ రీజన్ అడగకుండా మమ్మల్ని క్షమిస్తున్నారు. మా వైపు తప్పున్నప్పుడు కూడా, మాలో ఎన్నో లోపాలు ఉన్నప్పుడు కూడా నీ జాలి చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని క్షమిస్తున్నారు. మేము కూడా మా శత్రువులను క్షమించడానికి, మాకు హాని చేసిన వారిని, మా కీడు చేసిన వారిని, మమ్మల్ని మోసపుచ్చిన వారిని కూడా క్షమించి వారి పట్ల మాకున్న విరోధమైన భావాన్ని తొలగించుకుంటూ సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. Subscribe now and press the bell icon. Never miss an update.